గురువు గారు మరో కాలర్ ఉన్నారండి. హలో, నా పేరు శ్రీవిద్య మేడం. మాట్లాడండి శ్రీవిద్య, మీ సందేహాన్ని అడగండి. మే 8వ తారీఖు పెళ్ళయింది నాది. ఆషాఢ మాసం అత్త కూడా ఒక దగ్గర ఉండద్దు అంటారు కదా, ఎన్ని రోజులు అమ్మవారి ఇంట్లో ఉండాలి? అసలు ఎన్ని దాటుకుంది? వెనకటి రోజుల్లో రజస్వల కాకుండానే వివాహం చేసేవారు. చేసి 2 సంవత్సరాల పాటు దాదాపు పుట్టింట్లోనే ఉండేది అమ్మాయి. తర్వాత కాపురాన్ని పంపించేవారు. ఆ పంపించిన సందర్భంలో ఆషాఢ మాసం వచ్చినట్టయితే ఈ నియమాన్ని పెట్టారు. ఎందుకు ఇదంతాను? ఈ 2 ఏళ్ల లోపల అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళుతూ ఉంటే అత్త, మామ, వదిన, ఆడపడుచు, బావగారు ఈ సంబంధాల్లో ఉండే వైశిష్ట్యం తెలుసుకుని సక్రమంగా జీవితాన్ని, చక్కగా సంసార జీవనాన్ని బాగు చేసుకోవడానికి వీలైన మానసికమైన శిక్షణ వచ్చేది. తరువాత కాపురానికి వెళ్ళగానే ఆషాఢ మాసం వచ్చింది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆషాఢ మాసంలో గనక గర్భధారణ జరిగినట్టయితే సంతానానికి తరువాత కొన్ని రకాలైన వైద్యపరమైన, ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయి. అందుకని ఇది నిషేధించడానికి ఏం చేశారు? ఆషాఢ మాసంలో వీళ్ళిద్దరూ ఇక్కడ ఉండకూడదు. దీనికని వాళ్ళు కొంచెం లంచం కూడా పెట్టారమ్మా. మగపిల్లాడికి ఆషాఢ పట్టి అని పెట్టేవారు, ఆడపిల్లకి శ్రావణ పట్టి అని. ఇవన్నీ కూడా ఆచారాలు వచ్చిన దానికి ఒక ప్రక్రియ చూపించడానికి అందుకని. అంచేత ఆది విష్ణు గారు నాటకం రాస్తూ ఆషాఢ మాసం అంటే నెలలు, ఎన్ని రోజులు గురువు అని అడుగుతాడు డైలాగుని. అలాగే ఆషాఢ మాసం అంటే ఒక నెల తల్లి, ఆషాఢ మాసం మాసం ఒక నెలే ఉంటుంది. అది ఆ రోజుని అత్తాకోడళ్ళు ఉండకూడదని చెప్పడంలో అంతరార్థం వాళ్ళిద్దరికీ ఏదో ఇబ్బంది పడిపోతారు, కొట్టుకు వస్తారు, ఇదానికి అనర్థం అక్కడ. దీనికోసం అని చెప్పి నియమాలు ఏర్పరిచారు. అక్కడ అబ్బాయి ఏమో అతని పద్ధతి లోపల ఆరాధనా విధానంలో ఉంటాడు, గృహకృత్యాల్లో ఉంటాడు. ఇక్కడ అమ్మాయి చక్కగా అమ్మవారి ఆరాధన ఇది చేసుకుంటుంది. తద్వారా మానసికముగా, శారీరకముగా ఒక పరిపక్వత ఏర్పడి తరువాత సంసారంలో ఉండే జీవనంలో సంసారం కాదు సమ్యక్ సారం అనుభవించేలాంటి స్థితి ఏర్పడుతుంది. ఇది తల్లి, దీని వెనకాల రహస్యం క్లుప్తంగా చెప్పుకున్నాను.